ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాం. ప్రస్తుతం మన మంతా పాటు ఎల్బీ నగర్ ఇన్చార్జ్ రామరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ దరఖాస్తుల వెలువడైతే నడుస్తుంది. సో దీనికి సంబంధించి ఎలా ఉంది ప్రాసెస్ అంతా కూడా, ఆయన ఏ నియోజకవర్గం నుంచి అప్లై చేశారు అన్ని కూడా తెలుసుకున్నారు. అలా మీరు ఏ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేశారు? మేము ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి 10 డివిజన్ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు అందరూ కలిసి 500 వెహికల్లో ఈరోజు గాంధీ భవన్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అరాచకాల మీద మా నియోజకవర్గ ప్రజలంతా చాలా బాధ కోపంతో ఉన్నారు. ఈ టీఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపోయిన మా స్థానిక శాసనసభ్యుడు ఎన్నడు దొరుకుతారా, ఎన్నడు బంద పెట్టాలా అని చూస్తూ ఉన్నారు. ఎల్బీ నగర్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు అయితే జరిగినాయి మహిళల మీద. ఇవైతే ఉన్నాయి కదా, రేప్ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ, దానికి సంబంధించి అంటే మీరు ఎట్లాంటి కార్యం? అదే చెప్తున్నా, ఒక ఎస్టీ మహిళను విపరీతంగా రాత్రులంతా తిప్పి కొట్టి ఆమె ఓసి లేకుండా పడిపోయేంత వరకు పోలీసు వాళ్ళు అంత అరాచకంగా కొట్టారు. నిన్న కాక మొన్న ఒక 15 ఏళ్ళ బాలిక మీద ఇదే స్థానిక శాసనసభ్యుని అనుచరులు గంజాయి బ్యాచ్ అంతా మరి అమ్మాయి మీద 8 మంది రేప్ చేశారు. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఒక పక్కన ఒక మహిళా మంత్రి ఉండి కనీసం పరామర్శించడానికి కూడా రాలే. స్థానిక శాసనసభ్యుడు రాడు. 2 కేసులు కూడా మహిళల మీద జరుగుతుంటే ఒక్కరోజు కూడా మహిళా మంత్రి కానీ స్థానిక శాసనసభ్యుడు కూడా ఒక్కరోజు కూడా వచ్చి పరామర్శించలేదని దరఖాస్తులు చేశారు కదా, అంటే పక్క పార్టీ నుంచి కూడా కొన్ని దరఖాస్తులు వస్తున్నాయని కూడా కొన్ని రూమర్స్ రావడం జరిగింది. అంటే దీని మీద ఎలా ఉండబోతుంది అంటారు, అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్? కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలవబోతుంది కాబట్టి అందరు కూడా కాంగ్రెస్ సైడే చూస్తున్నారు. మిగతా పార్టీల వాళ్ళు కూడా ఆశామావులు చాలా మంది కాంగ్రెస్ లో జాయిన్ అయి టికెట్ అడగటానికి చాలా మంది వస్తున్నారు. మీరు ఇంకా ఈ వారం రోజులలో చూడండి, బీజేపీ గతంలో మేము 2-3 సీట్లన్నా గెలుస్తుంది అనుకున్నాం, ఈరోజు డిపాజిట్ పోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి 12 మంది శాసనసభ్యులు పార్టీకి మోసం చేసి వాళ్ళ సొంత రాజకీయాల కొరకు, వాళ్ళ సొంత లాభం కొరకు మరి బీఆర్ఎస్కి ఎప్పుడైతే అమ్ముడు పోయారో వాళ్ళకైతే డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే మొన్న కూడా, అంటే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థుల్ని ఏదైతే లిస్ట్ వచ్చిందో దాని తర్వాత కూడా ఆ బీఆర్ఎస్ నుంచి కొన్ని అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో సీట్లు, అడగడంలో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అందరికి అర్థమైంది కాబట్టి అందరు కాంగ్రెస్ చూస్తున్నారు. బీజేపీల నుంచి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి సాధ్య అసాధ్యాలు మా హైకమాండ్ చూసుకుంటుంది, వాళ్లకు సాధ్యం అవుతుందా కాదా. అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం ఇన్ని రోజుల సంది కష్టపడి పనిచేసిన వాళ్ళకు కూడా అన్యాయం జరగొద్దన్న ఉద్దేశంతో తీసుకోవాలా వద్దా అని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే ఆలోచిస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎలా అంటే ఎలాంటి నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు ఎల్బీ నగర్? ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకమే కాదు, ఈ రాష్ట్రం మొత్తం నాశనం పట్టించిండ్రు ఈ తండ్రి కొడుకులు కలిపి. రూపాయి అప్పలేని రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పు చేశారు. 1 లక్ష ఎకరాలు భూములు అమ్ముకున్నారు. అసలు భూములు ఎవడన్నా మన ఇంట్లో అయ్యమ్మ సంపాదించిన భూమి అమ్ముకుంటే వాడు వాళ్ళ ఇంట్లో చడగొట్టిండ్రా అంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చెడగొట్టింది, ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్ముక తింటున్నారు కాబట్టి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. ఒక్కొక్క గృహంలో సంవత్సరానికి 50,000 రూపాయలు ఒక్క గ్యాస్ మీదనే దోసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 400 రూపాయలు ఉండే, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ 500 రూపాయలు చేస్తాం. సంవత్సరానికి 10,000 అంటే 5 సంవత్సరాల్లో 50,000 ఒక్క కుటుంబానికి. మరి ఒక్క కుటుంబానికి వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని. థ్యాంక్ యూ.